స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మ్రోగించడం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామో దానికి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నటువంటి విషయం మద్దతు ఇస్తున్నటువంటి విషయం ఆశీర్వాదం ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి ఎవరిని కరుస్తాయో ఎవరి మీద పలుతాయో ఏ విధంగా చేస్తాయో కూడా అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో శాంతియుతంగా రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మామూలుగా పంచాయతీ ఎన్నికలంటే గ్రామాలలో కొంత ఉద్రిక్త వాతావరణం వర్గాలనే వస్తాయి, ఏదో జరిగిపోతూ ఉంటాయి. కానీ చంద్రబాబు ఒక 2-3 రోజుల నుంచి ఆయన ప్రకటనలు ఒకసారి మీకు వినిపిస్తాను. వైసీపీకి మొదటి విడత ఎలక్షన్స్ లో ప్రమాద హెచ్చరికలు ఇచ్చారంట ప్రజలు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పాలనకు ప్రమాద హెచ్చరికలు పంపారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు తొలి విడత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా ముటిక్కాయలు వేశారు. టీడీపీ ప్రజల గుండెల్లో ఉంది, దానిని ఎవరు ఏమీ చేయలేరు. ఎన్నికల కమిషన్ కు ఈ ప్రభుత్వంలో గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు తెలియడం లేదా, అభ్యర్థులను బెదిరిస్తున్న పోలీసులు, ఇది హాస్యాస్పదం. పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతగా మా పరిపాలనను చూసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి అత్యధిక స్థానాల్లో గెలిపించారు. ఏదో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాలి కాబట్టి ఏదో భయపడిపోయి చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఇవ్వడం తప్పించి అన్ని స్థానాలు మావే, 13 జిల్లాల్లో మెజారిటీ స్థానాలన్నీ మేమే గెలవబోతామన్నాం, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. జగన్ రెడ్డి గారి అరాచక పాలన అంట, ఎక్కడ అరాచక పాలన, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాం. ఈ 19 నెలల్లో ఎక్కడో కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్దికి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంది అరాచక పాలన? రెవెన్యూ గాని పోలీసు గాని పంచాయతీరాజ్ గాని అన్ని డిపార్ట్మెంట్లు తమ పని తాము చేసుకుపోతా ఉన్నాయి, అభ్యర్థులను బెదిరిస్తున్న పోలీసులు, ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు లేవు. పోలీసులు బెదిరిస్తున్నారంట అభ్యర్థులను. ఎక్కడ బెదిరిస్తున్నారు? ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తను చట్టం తను చేసుకుపోతా ఉంది. ఎక్కడా కూడా పక్కదారి బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించడం అటువంటివి ఎక్కడా జరగడం లేదు, జరగవు కూడాను. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒప్పుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చిత్తశుద్దితో తన పని తాను చేసుకుపోతా ఉంది. న్యాయంగా ఎక్కడా కూడా గొడవలు లేకుండా డీజీపీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంటే పోలీసులంతా కూడా బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం. అది ఇంకా ఒక అడుగు ముందుకేసి నిన్న మళ్లీ ఏమిటి అరాచకం అంట చంద్రబాబు మాట్లాడతాడు. ఎన్నికలను ఫార్స్ గా మార్చి అధికార పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో బలవంతంగా ఏకగ్రీవాలు అరాచకాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేస్తున్నారని మాట్లాడినాడు. ఏకగ్రీవాలు అనేవి గ్రామాలలో బెదిరిస్తే రావు కదా, ఇది పసిబిడ్డను అడిగినా చెప్తారు. అందరూ కూర్చొని మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో అన్ని పార్టీల వాళ్లు కూడా కూర్చొని ముందుకు వచ్చి ఇదో పలానా సర్పంచ్ మీరు తీసుకోండి, వైస్ ప్రెసిడెంట్ మేము తీసుకుంటాము, కొన్ని వార్డులు మీకు ఇస్తాము, కొన్ని వార్డులు మేము తీసుకుంటామని ఏకగ్రీవం చేసుకుంటారు.
లేదంటే 2.5 సంవత్సరాలు ఒకరికిచ్చి 2.5 సంవత్సరాలు మేము ఉంటామనో ఈ విధంగా మధ్యస్థాలు చేసుకొని ఎన్నికలకు ఎందుకు పోవడమో మన గ్రామం బాగుండాలి గ్రామానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు వస్తాయి అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ తో ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ తో కోట్ల వర్కులు చేయొచ్చనే ఉద్దేశంతో ఏకగ్రీవాలు చేసుకుంటారు తప్ప ఏదో బలవంతంగా పోలీసుల్ని అదే విధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ను పెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు చాలా తప్పు మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు పిచ్చి పట్టిపోయింది అతనికి పిచ్చి ముదిరిపోయింది చంద్రబాబు నాయుడికి ఏకగ్రీవాలు గ్రామాలు బాగుండాలని అందరూ ఒక్కటాటిపైకి వచ్చి అందులో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు కదా లేకపోతే ఎలా ఏకగ్రీవం అవుతది పోలీసులు బెదిరించాల్సిన అవసరం ఏముంది మా పార్టీ వాళ్ళు బెదిరించాల్సిన అవసరం ఏముంది అసలు ఏకగ్రీవం అనేది కాదు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏకగ్రీవాలు కావు అందరూ మన గ్రామం బాగుండాలి గొడవలు ఎందుకు మన గ్రామంలో అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఏకగ్రీవం చేసుకుంటే తప్పేముంది ఎప్పటి నుంచి ఏకగ్రీవాలు జరగట్లేదు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రోత్సాహాలు ప్రకటించారు గ్రామానికి ఇంత ఇస్తాము పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటే అని అప్పటి నుంచి కూడా ఈ ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కొత్త కాదు ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవాలు జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగలేదా చంద్రబాబు అని అడుగుతున్నాం జరిగాయి ఆ రోజు ఏకగ్రీవాలు మాత్రం నీకు నువ్వు అధికారంలో ఉంటే మాత్రం నీకు అంగీకారము ఈ రోజు ఏకగ్రీవాలు చేసుకుని ప్రజలందరూ కూడా హాయిగా ఉండేది నీకు ఇష్టం లేదు ఏమి తప్పంట ఏకగ్రీవాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అవన్నీ వస్తాయి వాటితో ఎన్ఆర్జీఎస్ తో కోట్ల రూపాయల పన్నులు జరుగుతాయి పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకుంటుంటే నీ కడుపు పంట ఏందని అడుగుతున్నాం పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నామంట ఎక్కడ చేస్తున్నాం పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పార్టీలకు అతీతంగా చేస్తూ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తూ ఎవ్వరూ బెదిరించడం లేదు అధికారులు చిత్తశుద్దితో చేస్తున్నారు పోలీస్ గాని రెవెన్యూ గాని పంచాయతీరాజ్ గాని మిగతా డిపార్ట్మెంట్స్ గాని అందరూ కూడా బాగా చేస్తున్నారు నీ భయం ఏంది నీకెందుకు భయం వేస్తుంది తుడిచిపెట్టుకుపోతున్నావు నామరూపాలు లేకుండా పోతున్నావు ఆ కొరవ సర్వ ఏదన్నా టీడీపీ అనేది ఉందనంటే అది కూడా భూస్థాపితం అయిపోయే రోజు దగ్గరలోనే ఉంది ఈ ఎన్నికలతోనే నీకు చరమగీతం పాడేస్తున్నారు ప్రజలు ఈరోజు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటే మా గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రజలు ముందుకొస్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాం 97,000 కోట్లు ఇచ్చాం ఈ 19 నెలల్లో ప్రతి ఒక్కరికి అందాయి అందరూ బాగా చెప్పుకుంటున్నారు ఎప్పుడూ చూడలేదు ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు 19 నెలల్లోనే ఇన్ని ఇచ్చాం నీ బాధ ఏమిటి అతనికి పూర్తిగా పిచ్చి పట్టిపోయింది పిచ్చి కుక్కలే నయం అతనికన్నా కూడా మరి ఇంత దారుణంగానా ఒక ముఖ్యమంత్రిగా చేశావు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు బుద్ధుండొద్దు మాట్లాడేదానికి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద రెవెన్యూ మీద పంచాయతీరాజ్ మీద నువ్వు మాట్లాడుతూ బెదిరిస్తున్నారు ఏకగ్రీవాలు చేసేసుకుంటున్నారు ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు శాంతి భద్రతలు విఫలమైపోయినాయి ఏదేదో మాట్లాడుతున్నాడు ఎక్కడ విఫలమైపోయినాయి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా చేస్తున్నాం ఏకగ్రీవాలు పార్టీలన్నీ ముందుకొచ్చి కూర్చొని ఏకగ్రీవాలు చేసుకుంటున్నాయి నీ కడుపు అంటే ఏంది బాగలేదు ఇది పద్ధతి కాదు పిచ్చి ముదిరిపోయి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ ఆ ఉన్న కాస్త కూడా పోగొట్టుకుంటున్నాడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చేశావు ఎందుకు నీకు ఈ కడుపు అంట ప్రజలు ఆశీర్వదించారు మొదటి విడత మాకే పట్టం కట్టారు రెండవ విడత మూడవ విడత నాలుగవ విడత కూడా మాకే పట్టం కట్టబోతున్నారు రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్లుగా చూస్తూ పెద్దపీట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల విషయంలో మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు నీలాగా కాదు డిపార్ట్మెంట్ లో కూడా సీనియర్ అధికారులను దగ్గర పెట్టుకుని శాంతి భద్రతలను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి న్యాయంగా చేయమని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మా ముఖ్యమంత్రికి లేవు చంద్రబాబు పద్ధతి కాదు పద్ధతులు మార్చుకో నోరు మూసుకొని ఉండు ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ప్రజలు నిన్ను తిరస్కరించారు పెద్ద మెజారిటీ మాకు ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చాం 19 నెలలు ప్రజల్లోనే ఉన్నాం
ప్రజలకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే చెప్తున్నారు అయ్యా మాకు కూడా సంక్షేమ పథకాలు అందాయి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు గ్రామాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।